ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంపై ఏపీ ఎన్జీఓ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగులు ఎన్నికల్లో పాల్గొనడం సాధ్యం కాదని, ఎన్నికల షెడ్యూల్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలా కాకుండా ఏపీ ఎన్నికల సంఘం మొండిగా ముందుకు వెళ్తే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఊహించని విధంగా ఎస్ఈసీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఉద్యోగులు విస్మయానికి గురయ్యారని వెల్లడించారు. ఎన్నికల వాయిదా కోసం న్యాయస్థానాలకైనా వెళ్తామని తాము ఏ పార్టీకి కొమ్ము కాయడం లేదని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తమకు ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యమని ఉద్ఘాటించారు. మరి ఆ యొక్క సంఘం, ఆ యొక్క ఫెడరేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులదే కాదు, మా అందరిది, ఏపీ ఎన్జీఓ సంఘంది అని చెప్పేసి కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే ఏపీ ఎన్జీఓ సంఘంలో ఉన్నటువంటి సభ్యులతో పాటు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా అటు ఈ ఫెడరేషన్లో సభ్యత్వంగా సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా ఏపీ ఎన్జీఓ సంఘంలో కూడా ఆల్రెడీ సభ్యత్వం కూడా తీసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా మా సోదరులే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే ఏదైతే కొత్తగా ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థని మరి ఈనాడు ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి వ్యవస్థ ఇది. మరి మన ప్రధానమంత్రి గారు కూడా తెలియజేశారు, మరి ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు. మొన్న కరోనా సమయంలో కూడా మరి కరోనా సోకి ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంకి వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో కూడా ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థ ఈ యొక్క బ్రహ్మాండంగా ఉపయోగపడింది అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారిని అభినందించిన విషయం మీ అందరికీ తెలిసిందే.